हेलो फ्रेंड्स, वेलकम टू रिश्ता होम रेसिपीज। ई रोज मनमु चाला हेल्दी अयिनटुवंटि चाला फास्ट गा चेसुकुने ब्रेकफास्ट आर स्नैक्स तयार चेसुकुंदामु। मनकि इंट्लो टाइम कि पिंडि एमी लेनट्लयिते इला फास्ट गा तयार चेसुकोंडि। अदि एला चेयालो इप्पुडु चूद्दामु। फस्ट मनमु ఒక రెండు ఎగ్స్ వరకు తీసుకుందాం। ఇందులో టేస్ట్కి సరిపడా కొద్దిగా salt వేసుకుందాం। salt వేసుకున్న తర్వాత వీటిని బాగా mix చేసుకుందాం। ఇలా mix చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మనము బ్రెడ్ స్లైసులను తీసుకొని సైడ్స్ అన్ని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ దీనిని నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు। స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం। మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమంలో కట్ చేసి పెట్టినటువంటి బ్రెడ్ పీసుల్ని ఇందులో ముంచి పాన్ మీద వేసుకోవాలి। ఇలా అన్ని పీసెస్ కూడా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత వీటిని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి। బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా। ఇది చాలా తక్కువ టైం లో చేసుకునేటువంటి రెసిపీ, అంతే కాదు హెల్త్ కూడా చాలా మంచిది। మనకి ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మనకి ఇవి ఫ్రై అయ్యాయి। ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు మరొక pan పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం। సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుందాం। వీటి వరకు బాగా వేగాలి। ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాం। వీటిని కూడా ఒక 2 మినిట్స్ వరకు వేగనివ్వాలి। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకుందాం ఒక కప్పు వరకు। ఇప్పుడు ఇందులో టేస్ట్ కు సరిపడా salt వేసుకుందాం। తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుందాం। వీటి వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ వరకు లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం। ఇలా వాటర్ పోసుకొని ఒక 1 మినిట్ వరకు ఉన్న తర్వాత 2 స్పూన్ల వరకు టమాటా సాస్ వేసుకుందాం। సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని వీటి వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా మనకి కర్రీ అనేది రెడీ అయ్యింది। ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ ని ఇందులో వేసుకుందాం। ఇలా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। చూసారు కదా చాలా ఈజీగా చేసుకునేటువంటి స్నాక్స్ ఆర్ బ్రేక్ ఫాస్ట్
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి.